జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీలో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెలైకాన్ని క్లిక్ చేస్తే మన హిందూ సంప్రదాయంలో ఉండే అనేక పూజా విధానాలతో పాటు అనేక విశేషాలని కూడా మన ఛానల్ ద్వారా మీరంతా తెలుసుకోవచ్చు ఇవాళైతే నేను చేసుకున్నటువంటి ఏడు శనివారాల వ్రతంలో ఐదవ వారం పూజను మీతో షేర్ చేసుకుంటూనే ఈ కొత్త సంవత్సరం ఉగాది తర్వాత కొన్ని విశేషాలని మీతో పంచుకోవాలి అండ్ ఇది కొంచెం మోస్ట్ రిక్వెస్టెడ్ అనుకోవచ్చు మనలో చాలా మంది కామెంట్స్ రూపంలో అడిగినటువంటి వీడియో కూడా అనమాట చాలా సందర్భాల్లో సో ఆ విశేషాలు పంచుకుంటూ ఈ వీడియో అందించబోతున్నాను తంబినేళ్ళు కూడా చూసే ఉంటారు కొత్త సంవత్సరం కొత్త నిర్ణయం భారం తగ్గింది అని చెప్పే నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి సో ఏంటి ఏం చెప్పబోతో అని సంతోషం తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా తక్కువ డ్యూరేషన్లోనే పెట్టానండి నా మాటలు వింటూ నేను చూపిస్తున్నది చూస్తూ సో నాతో ఎంతమంది ఏకీభవిస్తారు అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి సో ఏకాదశితో కూడుకున్నటువంటి శనివారం ఈసారి చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు ఇమేజెస్ పెట్టారు స్వామివారి పూజ కంటిన్యూ చేస్తున్నాము అని చెప్పి అండ్ ఇది నాది ఐదవ వారం పూజ అండి కొత్తగా శంకుచక్ర నామాల దీపాలు తెప్పించుకున్నాను జనరల్గా నా దగ్గర ఆల్రెడీ ఒక పేర్ ఉందండి కానీ ఇది ఎందుకు తెప్పించుకున్నాను అంటే నిత్య పూజ కోసం అని చెప్పి రెగ్యులర్గా అంటే ఒకవైపు పీఠం పెట్టుకుని స్పెషల్గా పూజలు చేసేటప్పుడు అటు ఇటు రెండు వైపులా దత్తాత్రేయుడు పూజలో కానీ పెట్టుకోవడానికి అవ్వట్లేదు అండ్ చాలా ఎఫోర్డబుల్ ప్రైస్లో బ్రాస్ ఐటమ్స్ అనేవి ఈ మధ్య ఒక మంచి ఆఫర్ పెట్టారనమాట సో ఆ డీటెయిల్స్ మీతో పంచుకోవచ్చు సో కొన్ని మంచి విషయాలు మీతో చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో అనేది స్పెషల్గా షూట్ చేశాను అనమాట చాలా లైట్ వెయిట్లో ఈ శంకుచక్ర దీపాలు బ్రాస్వి నిత్య పూజ కోసం నేను తెప్పించుకున్నానండి అండ్ మోస్ట్ డిమాండింగ్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఈ దీపాలు అనేవి మామూలుగా శంకు చక్రాలది ఒక పెద్ద దీపం ఉంటుంది కదా మనమందరం పదమూడు వందల కానీ పద్దెనిమిది వందల కానీ రెండు వేలకు కూడా ఫస్ట్లో కొన్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న సైజులో వచ్చేసిందండి ఈ దీపము అంటే ఎప్పుడైనా మనం ఊరికి వెళ్ళాలన్నా లేదా ఒక అఖండ దీపం కింద మార్నింగ్ దీపం పెడితే మళ్ళీ నెక్స్ట్ డే వరకు వెలిగేలాగా మన పూజా మందిరంలోనే పెట్టుకునేలాగా చిన్న సైజులో వచ్చింది దీనికి భలే డిమాండ్ ఉందండి ఇప్పుడు సో ఇవన్నీ మీతో పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశము అండ్ మనము ఒక రెండేళ్ళు మూడేళ్ళు గడిచిన తర్వాత కొన్ని వంటపాత్రలు ఖచ్చితంగా ఏదో ఒకటి పాడవడం మార్చడం లాంటివి చేస్తూ ఉంటాం అండ్ నాన్ స్టిక్ మయం మన ఇంట్లో వాడేటువంటి ప్రతి వస్తువు కూడా ఇప్పుడు నాన్ స్టిక్ మెటల్స్తో ఉండేటువంటి వస్తువులే వాడుతూ ఉన్నాం కదా సో నేను కొత్తగా ఒక రెండు గిన్నెలు ప్రసాదం కోసం అని చెప్పి ఒక ప్యాన్ లాంటిది ఒక రెండు గరిటెలు అలాంటివి తెప్పించుకున్నాను సో ఇది మీకు కూడా ఉపయోగపడేటువంటి విషయమే కదా అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో అనేది అందిస్తున్నాను ఫస్ట్ అయితే ఇవేనండి శంకుచక్ర దీపాలు ఇవన్నీ కూడా షేజ్ కలెక్షన్స్ నుంచి తెప్పించుకున్నాను మీలో మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా మందికి తెలుసు ఈ మధ్య షాపింగ్ వీడియోస్ అనేవి నేను పెద్దగా వెయ్యట్లేదు బయటికి ఎక్కడికి కూడా వెళ్ళటం లేదు ఎందుకంటే నేను షేజ్ కలెక్షన్స్ నుంచి ఎప్పుడైతే త్రిమూర్తి దీపం ఏదైతే ఉందో అది తెప్పించుకున్న దగ్గర నుంచి నాకు ఏమన్నా నచ్చితే షీజ్ కలెక్షన్స్ నుంచే తెప్పించుకుంటున్నాను తప్ప బయటకు వెళ్ళి షాపింగ్స్ అనేవి చేయట్లేదు కాబట్టి మీకు వీడియోస్ కూడా ఏవి అందించడం లేదు మ్యాక్సిమం చాలా తక్కువైపోయింది అనమాట ఎందుకంటే ఈవిడ దగ్గర షేజ్ కలెక్షన్స్ నిహారికా గారి దగ్గర చాలా రీజనబుల్గా ఉంటాయండి ప్రైజెస్ ఆవిడ ఫ్యాక్టరీ అవుట్లెట్ డైరెక్ట్గా ఫ్యాక్టరీతో లింక్అప్ ఉంటుంది తనకి మీలో చాలా మంది ఫాలో అయ్యాము అని చెప్పి ఒకసారి నేను త్రిమూర్తి దీపం గురించి షేర్ చేసుకున్నప్పుడు కూడా కామెంట్స్లో పెట్టారు సో అప్పటి నుంచి కూడా నేను ఇంట్లోంచే వారి వాట్సాప్ స్టేటస్ చూస్తూ ఉంటాను కొత్తగా కలెక్షన్ ఏదన్నా పెడితే నాకు నచ్చింది తెప్పించుకుంటూ ఉంటాను సో అలా నిత్య పూజ కోసం అని చెప్పి సో పూజ మందిరాల్లో కొన్ని చేంజెస్ చేసుకొని నిత్య పూజ కోసం అని చెప్పి ఈ రెండు శంకుచక్ర దీపాలు తెప్పించుకోవడమే కాకుండా సో ప్రసాదం బౌల్ కోసం అని చెప్పి ఒక పాన్ తెప్పించుకొని వంట పాత్రలు కూడా ఇత్తడివి తీసుకోవాలి అని చెప్పి ఎప్పటి నుంచో మనసులో ఉండే సో ఈ మధ్య చాలా వరకు కాస్ట్ తగ్గింది అని ఆవిడ చెప్పారనమాట ఇత్తడి చాలా వరకు గిన్నెలు వంటపాత్రల వరకు బాగున్నాయి సంతోషి గారు ప్రైజెస్ ఇప్పుడు బాగా తగ్గాయి అని చెప్పంగానే సో ఇదే కరెక్ట్ అయిన టైము ఎలాగో కొత్త సంవత్సరం కూడా వచ్చింది కాబట్టి ఇది ఒక కొత్త నిర్ణయము హెల్దీగా ఉండడం కోసం కూడా సో మనం తీసుకుందాము తీసుకొని చూద్దాము అని చెప్పి తీసుకున్నాను సో వండిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా ముందు ముందు మన వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఏదో ఒక వీడియోలో షేర్ చేసుకుంటాను ఇవేనండి బౌల్స్ తెప్పించుకున్నాను మనము మామూలుగా పెళ్ళిళ్ళు అయినప్పుడు గిఫ్ట్ పర్పస్లో ఇవ్వాలి అనుకుంటాము లేదా టెంపుల్స్కి ఇవ్వడానికైనా ఇలాంటివి చాలా బాగుంటాయండి నాకు ఇవి చూసిన తర్వాత చాలా పాత రోజులు గుర్తొచ్చాయి అండ్ మనము అప్పట్లో మనకి ప్యూర్ మొత్తం ఇత్తడి ఉండేది బట్ ఇప్పుడు మనకుండే బిజీ లైఫ్స్ వల్ల ఏంటంటే మొత్తం ఇత్తడి ఉందంటే దాన్ని తోమడం కోసం మళ్ళీ మనం చాలా పాటలు పడాల్సి వస్తుంది అందుకే ఎలా చేశారంటే లోపల స్టెయిన్లెస్ స్టీల్ అనేది యూస్ చేసి బయట ఇత్తడి పెట్టి సో రెండు హెల్దీ లైఫ్ అనమాట స్టెయిన్లెస్ స్టీల్ అనేది కూడా చాలా రెండు కూడా హెల్దీ లైఫ్ లాగా చక్కగా డిజైన్ చేశారు బాగుంది అనిపించింది అండి ఇత్తడి అనగానే మనం మొయ్యలేని భారంలాగా అనిపిస్తూ ఉంటుంది బరువు కూడా చేతులు అనిపిస్తుంది బట్ ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ఎంత లైట్ వెయిట్లో లో ఉన్నాయో మాక్సిమం ఇందులో నాకు తెలిసి టూ కిలోస్ వరకు ఏదైనా ఉడకచ్చు నేను తెప్పించుకునేది టూ కిలోస్ మెజర్మెంట్లో లో తెప్పించుకున్నా బట్ ఇందులో అన్ని సైజెస్ అవైలబుల్లో ఉన్నాయండి మనము ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా కాబట్టి పిల్లల్ని ఇంటికి పంపించేటప్పుడు వాళ్ళకి ఎలాగో ఇంటికి సామాన్ల కోసం కొనాలి అని అనుకుంటూ ఉంటాం అలాంటప్పుడు చక్కగా ఇలాంటివి అంటే ఇత్తడి వస్తువులు రాగి వస్తువులు పూజా సామాగ్రికి సంబంధించి ఏదో ఒకటి కొంటూ ఉంటాం ఒకటేసారి కొనేటప్పుడు హెల్దీ లైఫ్ని మెయింటైన్ చేయడం కూడా మంచిది అనే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే నేను తెప్పించుకున్న స్పెషల్గా మీకు నేను ఇక్కడ వీడియో చేసి పెడుతున్నాను ఇదే అనమాట ప్రధానంగా ఉద్దేశం మనం కూడా ఎప్పటికప్పుడు సామాన్లు మారుస్తూ ఉంటాం ఒక టూ ఇయర్స్కి ఒకసారో త్రీ ఇయర్స్కి ఒకసారి ఇంట్లో పాడయ్యాయి అనుకున్నప్పుడు ఈసారి వంటపాత్రలు ఇత్తడివి ట్రై చేయండి హెల్దీ లైఫ్ అండి నేను ఒకసారి తప్పకుండా షేర్ చేసుకుంటా ఈ పాటికే యూస్ చేయడం కూడా స్టార్ట్ చేశాను చాలా బాగుంది ఇందులో వంటలు అనేవి ఏదో స్పెషల్గా టేస్ట్ వచ్చేస్తుందని చెప్పను కానీ మనం వాడే ఈ నాన్ స్టిక్లు వాటికన్నా కూడా బెటర్ అనేది నా ఉద్దేశం అనమాట సో ఎంతమంది ఈ పాయింట్ అంటే ఇత్తడి వస్తువులు పాతకాలం రోజులు వచ్చి హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయడానికి ఎంతవరకు కరెక్ట్ అనేది నాతో షేర్ చేసుకోండి అలాగే పూజల కోసం కూడా ఇది ఇత్తడిది ఒక ప్లేట్ తెప్పించుకున్నానండి నేను దత్తాత్రేయుడిది పాదుకలు పెట్టుకొని పాదుక పూజ కోసం అని చెప్పి నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది అది ఈ మధ్య హోల్ పడింది అనమాట చాలా పెద్దది అయినా కూడా పాడైంది సో అందుకని చెప్పి ఒక కొత్తది ఇది తెప్పించుకున్నాను అండ్ పువ్వులు అవన్నీ పెట్టుకోవడానికి వాటికి బాగుంటుంది అని చెప్పి ఇది కూడా చాలా లైట్ వెయిట్లో సూపర్గా ఉందండి క్వాలిటీ అయితే మాత్రం షీజ్ కలెక్షన్స్లో మనం స్పెషల్గా చెప్పక్కర్లేదు మీలో చాలా మందికి ఎక్స్పీరియన్స్ తను చేసేటువంటి ప్యాకింగ్ కానీ పంపించేటువంటి విధానం కానీ రిసీవ్ చేసుకునే విధానం మీరు మెసేజ్ పెట్టిన వెంటనే జస్ట్ వితిన్ మినిట్లో తను వెంటనే రెస్పాండ్ అవుతారు తన డీటెయిల్స్ అన్నీ ఇదిగో ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను ఫస్ట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో జాయిన్ అయ్యామంటే ఎప్పటికప్పుడు స్టేటస్లో పెట్టేటువంటి అప్డేట్స్ అయినా తను పంపించే డీటెయిల్స్ అన్నా చూసినప్పుడు మనకు అవసరమైనప్పుడు కొనుక్కుంటూ ఉండాలి అదే పనిగా పర్టికులర్గా చూసింది కొనాలి అని మనం అనుకోము మనకు అవసరమైనప్పుడు ఆఫర్స్ ప్రకారం సీజన్ బట్టి కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటివి అప్పుడప్పుడు యూజ్ అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో నేను తెప్పించుకున్న సామాన్లకు సంబంధించి మీతో ఇవాళ షేర్ చేసుకుంటున్నానండి సో ఇది ఒక గిఫ్ట్ పర్పస్లో ఇవ్వాలన్నా టెంపుల్స్కి చిన్న చిన్న టెంపుల్స్కి ప్రసాదాల కోసం గిఫ్ట్స్కి ఇవ్వడానికైనా మనం హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయడానికైనా ఇలాంటి డెసిషన్స్ కావచ్చు ఇలాంటి వస్తువులు కావచ్చు చాలా బాగుంటాయండి సో వీడియో ఎలా అనిపించింది తప్పకుండా షేర్ చేసుకోండి నమస్తే